అది మంచి డీసెంట్ మూవీ బ్రో, అందరూ చూడొచ్చు, అందరూ వచ్చి చూడండి. ఇది హీరో గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది, చాలా న్యాచురల్గా చేసిండు. అతని వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయండి, అందరూ వచ్చి థియేటర్స్లో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ అలరించేటట్టు ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. డెఫినెట్గా చాలా బాగా చేశారండి హీరో గారు. ఫస్ట్ హీరోలా చేయలే, వెరీ చాలా ఎక్స్పీరియన్స్ ఉండి చాలా సినిమాలు చేసిన హీరోలాగా చాలా కష్టపడి చేశాడండి. విరాట్కి చాలా ఫ్యూచర్ బాగుంటుంది డెఫినెట్గా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హై లెవెల్లో ఉంది. ఫైట్లో అసలు అరాచకం ఉన్నా, హీరో కొత్తోడైనా సూపర్గా చేసిండు. శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్, మనం సీతమాకెట్ల సిరిమల్ల చెట్టు నారప్ప అవన్నీ ఎట్లా ఉన్నాయో అంతకంటే బాగా తీశారు. ఆయన కంబ్యాక్ మూవీ అనొచ్చు. హీరో మాత్రం దించేసిండు. ఫస్ట్ మూవీ అయినా సూపర్ చేశాడు హీరో. యాక్షన్ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సూపర్ ఉందన్న సినిమా. హీరో మాత్రం హీరో మట్టుకు, హీరో అంటే హీరోనే, ఫస్ట్ సినిమాతోనే దించేశాడన్న. Yes, it was amazing. It was really intense. I couldn't get my eyes off the screen and it was really nice and it's definitely a must watch. Srikanth Addala nunchi ilanti cinema expect cheyam. Top notch visuals, DOP chotakine chitha kodesaru. Konni frames aithe super unnai. Frames e kaadu cinema kuda chaala baagundi. Manchi writing baa raasadu. Each and every character ki ok importance untadi. Peter Haynes fight la idirpeni అబ్బాయి కొత్తోడు అనిపించట్లే. విరాట్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, అసలు మెంటల్ అసలు ఒక్కొక్క సీన్ ఉంటుంది. సరే ఫస్ట్ హాఫ్ ఒక హైలో వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఏం చేస్తారని అనుకున్నాం. సెకండ్ హాఫ్ కూడా హై తగ్గలేదు, డైలాగ్స్ బాగున్నాయి. నాకు మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే మిక్కీ జే మేయర్ మ్యూజిక్. మిక్కీ అంటే మనకు గుర్తొచ్చేవి లీడరు, హ్యాపీ డేసు, ఈయన చేసిన కొత్త బంగారు లోకము, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బ్రహ్మోత్సవం వస్తాయి. ఇప్పుడు ఈ సినిమాలో బీజియం కొట్టాడు గురు, మామూలు లేదు అసలు. ఈ సినిమా కొన్ని రోజులు మైండ్లో నుంచి పోదు, అంత అంత బాగుంది సినిమా. అన్న పెద్ద కాపు మూవీ ఇప్పుడే చూసి వచ్చా అన్న. అన్న ఒక్కటే చెప్తా, సినిమా పేరు పెద్ద కాపు, హీరో తోపు. హైలైట్ అన్న సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. అంటే బానిస సంఖ్యల్లో అసలు ఎవరు ఊరుకుంటారు అంటే బానిస సంఖ్యలతో పడకూడదు ఎవరు కూడా. ఏదో ఒకరోజు తిరుగుబాటు జరిగితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారన్న. సినిమా అయితే ఒక రేంజ్ ఉంది, ఒక లెవెల్ ఉంది అసలు చెప్పుకోవాలంటే. సినిమాలో తలకాయలు ఎగురుతూనే ఉంటాయి భయ్య, అసలు ఫైటింగ్స్ అయితే మామూలు లేవు. చాలా బాగుంది అసలు సినిమా అయితే. అందులో మన మంచి యాక్టర్స్ ఉన్నారు భయ్య, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. తనిఖీలు బర్నీ గారు అవ్వచ్చు, నెక్స్ట్ రావు రమేష్ గారు అవ్వచ్చు, నెక్స్ట్ నాగబాబు గారు అవ్వచ్చు, అనసూయ గారు అవ్వచ్చు, ఒకరికి మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు. సినిమా అయితే అసలు ఒక రేంజ్ లెవెల్, యాక్టింగ్ అయితే మామూలు లేదు భయ్య. మన శ్రీకాంత్ అడ్డాల గారు అయితే దుల్ల కొట్టేశారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ విరాట్ కర్ణా గారు కొత్త నూతన పరిచయంతో కానీ సినిమాలో అయితే జీవించారు భయ్య, ఒక రేంజ్లో ఉంది, బాగా అనిపించింది. తోపు సినిమా అయితే సూపర్ అన్న, ఖచ్చితంగా అందరూ వచ్చేవాడిని ఎంకరేజ్ చేయండి. అసలు ఫస్ట్ కొత్త హీరోలా అనిపించలేదు. చిన్నప్పుడు ప్రభాస్ని చూసినట్టు ఉంది అబ్బాయిని చూస్తుంటే. ఆ ఇంటెన్సిటీ కానీ అగ్రెసివ్నెస్ కానీ చాలా బాగా చూపించారు. మెయిన్ ఈ సినిమాలో హీరో ఇంట్రొడక్షన్ చాలా మంచిగా అనిపించింది. పైనుంచి చెట్టు ఊగుతూ ఉంటుంది, కింద చూస్తే చెట్టు కొడుతూ ఉంటాడు అబ్బాయి. అండ్ దాని తర్వాత వాళ్ళు ఒక పర్పస్ కోసము ఒక పెద్ద జెండాకర లాంటిది ఒక పెద్ద చెట్టుని తీసుకొస్తుంటారు. ఇలాంటి షార్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అంటే ఇంట్రొడక్షన్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ చాలా మంచిగా అనిపించింది. అసలు అంటే చాలా గ్రాండియర్గా ఊహించుకున్నారు సినిమాని. అంత గ్రాండియర్గా ఊహించుకొని ఏదో నార్మల్గా తీసేద్దామన్నట్టు కాకుండా చాలా ఖర్చు పెట్టి తీశారు. మెయిన్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. అసలు విపరీతంగా చాలా బాగుంది ఆ యాక్షన్ పార్ట్ అంతా కూడా. ఫస్ట్ 15 మినిట్స్ మాత్రం అసలు మనని ఇన్వాల్వ్ చేస్తారు సినిమాలో. అండ్ మెల్లిమెల్లిగా ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. రావు గోపాలరావు గారు అబ్బాయి కానీ ఆయన అసలు తను ఈ సినిమాలో రావు గోపాలరావుని గుర్తు చేశారు. మళ్ళీ ఒకసారి ఒక నోస్టాలజిక్ రావు గోపాలరావు గారు చూసినట్టే ఉంది ఆయన చూస్తుంటే. అంటే మనం ఇదివరకు సినిమాల్లో చూస్తే ఒక్కొక్క క్యారెక్టరేషన్కి ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంటుంది. లైక్ అల్లు రామలింగయ్య గారు కానీ, నాగభూషణం కానీ, ఇలా మెనీ క్యారెక్టర్స్ ప్లే దైర్ ఓన్ పార్ట్ ఇన్ ద మూవీ. ఈ సినిమాలో అది కనిపించింది. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ చూపిస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి దాని యొక్క రివిలేషన్స్ ఉంటాయి. అనసూయ క్యారెక్టర్ చాలా బాగా పండింది సినిమాలో. అండ్ టువర్డ్స్ ద క్లైమాక్స్ వీ అండర్స్టాండ్ హౌ ఎ కామన్ మ్యాన్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ ఫ్యూచర్ పొలిటీషియన్ అనేది. ఈ సినిమా పొలిటికల్గా ఏదైనా పార్టీకి ఫేవరబుల్గా ఉందా అంటే, మరి స్టోరీ పరంగా అయితే
ఉంది. సో ఒక పార్టీ వాళ్ళు ఈ సినిమాని చాలా అక్కున చేర్చుకుంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఎంతో అంత మోటివేషన్ ఇచ్చేలానే ఉంది సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ డే సినిమా కాదు, అప్పుడున్న ఎన్టీఆర్ గారిని ఈ సినిమాలో చాలా హైలైట్ చేశారు. సో అది చాలా మంచి అనిపించింది. అంటే ఆయన కనిపించకపోయినా ఆయన వాయిస్ ద్వారా ఆయన ప్రజెన్స్ అనేది సినిమాలో మనం ఫీల్ అవుతామన్నమాట. అండ్ హీరో హైలైట్స్ వచ్చేసి నాకైతే హీరో ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఇంట్రడ్యూస్ చేశారు కదా, చాలా మంచి. నాకు తెలిసి మనకి ఒక ఫస్ట్ టైమర్గా ఇంత పర్ఫార్మెన్స్ చూపించడం అనేది హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అండ్ ఖర్చుకు వెనకాడకుండా ఏదైతే లిబరల్గా సినిమాని తీశారో, సో హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్. అండ్ ఒక సినిమాని అంటే ఇలాంటి ఐ మీన్ టు సే ఒక విప్లవం లాంటి సినిమాని ఇంత గ్రాండియర్గా చూపించచ్చు అనే ఒక గ్రాండియర్ విజువల్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మ్యూజిక్ కూడా మనం జనరల్గా ఈ రీసెంట్గా వస్తున్న ఏ మూవీ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఈవెన్ రజనీకాంత్ కూడా ఒప్పుకున్నారు జైలర్ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ లేకపోతే సినిమా లేదని, కానీ ఈ సినిమా అలా కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు మ్యూట్ చేసి చూడండి సినిమా బాగుంటుంది. ప్రతి ఫ్రేమ్ ఆయన విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉంది సినిమాలో. సో తనని తాను మళ్ళీ ఆవిష్కరించుకున్నారనిపించింది ఈవెన్ ఆ సినిమాటోగ్రఫీ చేసిన వ్యక్తి. ద మూవీ ఇస్ రియలీ వెరీ గుడ్. అంటే కాకపోతే బ్లడ్ షెడ్ వైలెంట్ సీన్స్ ఉన్నాయి కాబట్టి మరి పిల్లలకి ఎంతవరకు సజెస్ట్ అయ్యో నాకు తెలియదు. కానీ వాట్ ఈస్ రాజకీయ బేస్డ్గా కానీ ఒక విప్లవం బేస్డ్గా కానీ ఇలాంటి మూవీస్కి అన్నిటికీ కూడా ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారనిపించింది. అండ్ ఈ డైరెక్టర్ ఇంత మంచి ఫ్యామిలీ మూవీస్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, చాలా సాఫ్ట్ మూవీస్ చేసే డైరెక్టర్ ఈ రేంజ్కి, అంటే మనం కొన్ని తమిళ్ మూవీస్లో కానీ మలయాళం మూవీస్లో కానీ ఇంత రియలిస్టిక్ రస్టిక్గా చూస్తాం మనం సినిమాని. సో అంత రస్టిక్గా వాళ్ళని మించి కూడా మేము ఆలోచించగలుగుతాము అనే ఒక రిప్లైలాగా అనిపించింది సినిమా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ అండ్ అందరికంటే ముందు చూడడం చాలా మంచి అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న సినిమా అసలు ఏందన్న, నిజంగా అసలు నిజంగా బుర్రపాటి సినిమా అన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. హీరో అయితే అసలు ఫస్ట్ టైం లాగా అయితే లేదన్న. మొత్తం అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి చేసినట్లు అయితే చేసిండు. నాకైతే అసలు మొత్తం సీన్స్ అయితే ఒక్కొక్క సీన్ అయితే ఇలా షాక్ అయిపోతున్నాం అన్న థియేటర్లో. అసలు ఎవరు ఇలా సడన్గా ఇలా ఎగిరిపోతాయన్న. అసలు అవి ఏందన్న, బాల్స్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారన్న, ఎగిరిపోతున్నాయి తలలు. సార్, డైరెక్టర్ గారు, శ్రీకాంత్ గారు, మీరు ఏం తీశారు కానీ నారప్ప ఏదో అట్లుంది కానీ ఈ సినిమా అయితే నారప్ప త్రిబుల్ ఉంది. ఇంకోటి అనసూయ మేడం గారు, అనసూయ మేడం గారు అయితే అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న. నిజంగా రంగస్థలంతో ఎంత అయితే పేరు వచ్చిందో ఈ సినిమాతో ఆ పేరు డబల్ త్రిబుల్ అయిపోతుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక్కటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటోళ్ళు చూడాలంటే పెద్దలు, పిల్లలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడండి. మీ అందరికీ ఒక మంచి మెసేజ్ అయితే ఉంది పెద్దకాపు మూవీ అంటే. ఇది అందరు క్యాస్ట్ అంటారు కానీ క్యాస్ట్తో అసలు ఏం సంబంధం లేదన్న. ఒక మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. అన్నీ ఉన్నాయి నా ప్రేమ, బాధ, ఎమోషన్స్, సెంటిమెంట్స్, నిజంగా పగ ద్వేషం అన్నీ ఉన్నాయి. సో మీరందరికీ ఒకటే చెప్తున్నా, అందరు పెద్దకాపు సినిమాని అయితే చూడండి. హీరో ఫస్ట్ టైం కాదు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి చేసినట్లే అనిపించింది. మీరందరు పక్కా చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది అన్న. బ్రో, ఇప్పుడే చూశాను పెద్ద కాపు మూవీ, చాలా చాలా బాగుంది. ఒక మంచి యాక్షన్ హీరో అయితే మనకు దొరికాడు. స్టోరీ అయితే ఒక 1980s ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ విలేజ్లో స్టోరీ అనమాట. ఒక క్యాస్ట్కి సంబంధించింది కాదు, ఒక యాక్షన్స్తో కూడిన రాజకీయాల చుట్టూ, ఒక విలేజ్లో రాజకీయాలు అని దాని చుట్టూ చాలా బాగా తీశారు. దానికి తోడు ఒక లవ్ స్టోరీ చాలా బాగుంది. అనసూయ గారు కానీ, రావు రమేష్, రాజీవ్ కనకాల అందరూ చాలా యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ మెయిన్ హీరో గారు చెప్పాలి, చాలా చాలా బాగా చేశాడు. యాక్షన్ ఫైట్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. ఫైట్స్ ఇష్టపడే వాళ్ళకి, స్టోరీని ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా అయితే మంచి ఫుల్ మీల్స్ అన్నమాట. చాలా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సడన్గా తలలు లేచిపోతుంటాయి, ఆ సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయని. నిజంగా శ్రీకాంత్ అడ్డాల గారు, ఆయన సాఫ్ట్ సినిమాలు తీస్తాడు కానీ నారప్పతో కొంచెం మాస్కు వచ్చాడు. ఈ సినిమాతో ఇంకా బోయపాటిని మించేస్తాడు అనమాట. చాలా చాలా బాగుంది. ఆయన కూడా క్యారెక్టర్ చేశాడు. సో చాలా బాగుంది. ఇంకా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కానీ, క్లైమాక్స్ కానీ, కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. అనసూయ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. అందరు చూడాల్సిన సినిమా పెద్ద కాపు.